దగ్గరికి సార్ దగ్గరికి జగిత్యాల పట్టణంలోని ప్రముఖ జూనియర్ కళాశాల శ్రీ చైతన్య జూనియర్ కళాశాల వారి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసి నాతో పాటు ఆవిష్కరింపజేసిన కాలేజ్ మేనేజ్మెంట్ మల్లేశం గౌడ్ గారికి, అదేవిధంగా సోదరుడు రాజేంద్ర గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలోని ప్రైవేట్ కళాశాల అయిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఇటు కామర్సు, సైన్సు, మ్యాథ్స్ మూడు సబ్జెక్టులలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో కూడా ఉన్నందుకు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడి ఈనాడు చూస్తే విద్యారంగంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎంత కృషి చేసినా కానీ ఇంకా కూడా వెనుకబడ్డట్టే కనబడుతూ ఉన్నది. గతంలో ఆంధ్రాలో దాదాపు 70% 80% పైన అక్షరాస్యత కృష్ణా గోదావరి జిల్లాలలో ఉండేది. ఎందుకంటే నేను డాక్టర్గా విజయవాడలో చదవడం జరిగింది. అప్పుడు చూస్తే ఆనాటి పరిస్థితులు బట్టి చూస్తే కూడా మన కరీంనగర్ తెలంగాణలోనే కొంత ముందున్న జిల్లా అయినా కానీ ఆ జిల్లాలకు పోలిస్తే దాదాపు 30-40% మంది విద్యలో తక్కువ ఉండేవారు. అంటే ప్రాథమిక విద్యనే. దాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే లేనన్ని రెసిడెన్షియల్ కళాశాలని ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అట్లాంటివి ఉన్నాయో వాటిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదాహరణకు ఒక జూనియర్ కళాశాల ఉంటే విద్యార్థికి ఒక 6,000, డిగ్రీ కళాశాల విద్యార్థి ఉంటే అదో 11,000 to 14,000 రూపాయలు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రతి విద్యార్థి పైన ఇటు ప్రభుత్వ కళాశాలలో అటు ప్రైవేట్ కళాశాల కూడా నిధులు వెచ్చిస్తూ ఉంది. ఒక్క జగిత్యాల పట్టణంలో ఈ మధ్యనే లెక్కలు తీసి నేను చూసిట్టు కొంత దాదాపు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు వివిధ విద్యా సంస్థలకు, కాలేజెస్కి, వీటికి పారామెడికల్ స్టాఫ్ కానీ లేదా వొకేషనల్ కాలేజెస్ కానీ అంటే ఐటీఐ లాంటి ల్యాబ్ టెక్నీషియన్ లాంటి అన్ని కలిపి దాదాపు 10 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది ప్రతి సంవత్సరం. అంటే ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు బలైన విద్యార్థుల కోసం ఈ ప్రాంతంలో కూడా ఇంత ఖర్చు పెడతా ఉంది, తెలంగాణ ఖర్చు పెడతా ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల కూడా మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వ్యవసాయ రంగంలో మనం ఇప్పుడు దూసుకెళ్తూ ఉన్నాం, ఆంధ్రాకు పోటీ పడ్డాం. ఇవాళ జగిత్యాల జిల్లాలో పండినన్ని వడ్లు ఏ ఉమ్మడి జిల్లా అంతకుముందున్న ఆంధ్రాలో కూడా పండలే. 5 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం వచ్చింది దిగుబడి. అంటే అంత పెద్ద విషయం. ఈ విద్యా వ్యవస్థను కూడా ఇంకా బలోపేతం చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇప్పటికే ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ లేదా ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు ప్రత్యేకంగా
వాటి ఇంగ్లీష్ మీడియం చేసి సంఖ్యా పెంచడంలో, అదేవిధంగా గతంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలను కూడా ప్రోత్సహిస్తూ కొత్త గొప్ప ఆర్థిక సహాయాన్ని వాళ్ళకు కూడా ఇస్తూ ఈ ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. నేను మరొకసారి చైతన్య కళాశాల అధ్యాపక బృందానికి, అదేవిధంగా మేనేజ్మెంట్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పిల్లలను చాలా గొప్పగా చదివిస్తూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు తీసుకొచ్చి జగిత్యాల పేరు నిలబెట్టినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. మరొకసారి నూతన సంవత్సరం.